మూడేళ్లలో 30 సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విషయంపై కలిసారో చెప్పిన పాపాన పోలేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసల్ రెడ్డి అన్నారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని హోం మంత్రిని ఆర్థిక మంత్రులను కలిసిన రాష్ట్ర ప్రయోజనాల గురించి అడిగారా లేదా అని దేనికోసం ఢిల్లీ వెళ్లారో కూడా బ్రీఫ్ చేయలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే ఢిల్లీలోని పెద్దలను కలుస్తున్నారు, ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. కేసుల కోసం వెళ్ళారా లేక రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపైన ఉందని అన్నారు. దావోస్ పర్యటన గురించి కూడా చెప్పకపోవటం బాధాకరమని అన్నారు. అమలాపురం ఘటన ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమేనని వాసు మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలపై అప్పుల భారాన్ని మోపారు, సామాన్యుల బ్రతికే పరిస్థితి లేదని అన్నారు. ప్రశ్నిస్తే వాళ్లను హౌస్ అరెస్ట్ చేస్తారు, లక్ష కోట్ల మేర బిల్లులు బకాయి ఉన్నాయి, ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు ఇస్తా పనులు చేయమని కాంట్రాక్టర్లను ఒత్తిడి చేయటం సరికాదని తెలిపారు. భయపెట్టి లోబర్చుకునే జగన్ కు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ప్రధానమంత్రిని కలిశాడు, హోంమంత్రిని కలిశాడు, ఇతరత్ర మంత్రులు కూడా కలుస్తున్నాడు. కలిసిన తర్వాత రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను వాళ్ళు కలిశాను, ఈ విషయాన్ని కలిశాను, ఫలాని పని మీద కలిశానని ఒక్క పత్రికా ప్రకటన అన్నా చేసి ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక దాదాపు 30 సార్లు పోయొచ్చాడు, ఎందుకు పోయొచ్చావు, ఏమడిగావు రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, 25 లోక్సభలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తా అన్నావు, 22 లోక్సభలు వచ్చినాయి, ప్రత్యేక హోదా ఎప్పుడన్నా అడిగినావా, విభజన హామీలు ఏమైనా అమలు చేయమని ఎప్పుడన్నా అడిగినావా, అడిగినానని ఎప్పుడన్నా చెప్పినావా? ఇంతవరకు ఈ 3 సంవత్సరాల్లో ప్రధానమంత్రిని కలిసిన తర్వాత ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రధానమంత్రి గారికి ఇవి చెప్పినాను, ఇవి సాధించినాను అని ఒక్కరోజు కూడా చెప్పలేదు. చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉందని చెప్పి మేము అడుగుతూ ఉంటాం. ప్రతిపక్షమే కాదు, ఒక ప్రతిపక్ష పార్టీగా కాదు, ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈయన ఢిల్లీకి పోయి ఏం మాట్లాడొస్తున్నాడు, ఏం సాధించొస్తున్నాడని. లేక నీ వ్యక్తిగత ప్రయోజనాలు, నీ కేసుల కోసం, నీ కేసుల మాఫీ కోసం, దానికోసం పోయినావా? ఈ 3 సంవత్సరాల్లో నువ్వేమీ చెప్పకుండా అంటే ప్రజలు ఆ విధంగానే అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు, నీ స్వార్థం కోసం పోయి వాళ్ళు కలుస్తున్నావు తప్ప రాష్ట్ర ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టేశావు. రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నీ స్వార్థానికి పోయి ఢిల్లీకి పోయి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారిని కలుస్తున్నావు, ఆయనకేమో కాళ్ళకు నమస్కారం పెడుతున్నావు, పెద్ద మనిషి మంచిదే నువ్వు పెట్టుకో, కానీ రాష్ట్రానికి ఏం సాధించినావో చెప్పండి ముఖ్యమంత్రి గారు. ఏదో పత్రికల్లో ఇవి అవి అని చెప్పి రాసుకోవడము, పత్రికలు రాయడము, మీడియా చూపించడము తప్ప ముఖ్యమంత్రి గారు కానీ కనీసం పార్లమెంట్ సభ్యులు కానీ ఒక బ్రీఫింగ్ ఇచ్చారా ఎప్పుడైనా అని అడుగుతూ ఉండా. దావోస్ పర్యటనకు పోయావు, స్విట్జర్లాండ్లో దావోస్ పర్యటనకు, దాంట్లో నీ వ్యక్తిగత పర్యటనలు ఉన్నాయి, అవన్నీ మాకు అనవసరం. దావోస్ పర్యటనలో మీరు ఏం సాధించారు రాష్ట్రం కోసం, ఏమి ప్రయోజనాలు రాష్ట్రానికి సాధించారు, ఎన్ని సంస్థలను తీసుకొస్తున్నారు, ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు తెస్తున్నారు, మన రాష్ట్రం గొప్పలు ఏమి చెప్పారు అక్కడ? తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ 3 సంవత్సరాలుగా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి లోపలేశామని చెప్పారా? రాష్ట్రాన్ని అప్పులమయం చేశామని చెప్పినారా? మీరు ఏమి చెప్పారు ముఖ్యమంత్రి గారు దావోస్లో? దావోస్ పర్యటన గురించి కూడా ప్రజలకు వివరించి చెప్పరు, దావోస్ పర్యటన చెప్పరు, ఢిల్లీకి ఎందుకు పోయిచ్చారో చెప్పరు, మీ మంత్రులు మాట్లాడరు, ఎంపీలు చెప్పరు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అగ్రిమెంట్లే మళ్ళీ డేట్లు మార్చి అగ్రిమెంట్లను మార్చి మళ్ళీ ఈ అగ్రిమెంట్లన్నీ మావి అని చెప్పుకుంటారా? ఇంత దారుణం ఎక్కడైనా ఉందా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా, ప్రత్యేక హోదా తీసుకురారా, మీకు చేత కాదనన్నా ఒప్పుకోండి, ఎన్నికలప్పుడు మాత్రం ప్రత్యేక హోదా మేము సాధిస్తాం అని గొప్పగా చెప్పినారే, మరి ఈరోజు అంత పెద్ద సంపూర్ణమైన మెజారిటీ మీకు ఇచ్చారే, మీరు ఎందుకు తేలేకపోతున్నారు, ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నా. కోనసీమలో అల్లర్లు జరుగుతున్నాయి,
పది 15 రోజుల నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. మీ మంత్రుల ఇల్లు తగలబెడుతున్నారు. ఇది మీ వైఫల్యం కాదా? రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా? మీ వైఫల్యం కోసం యువత విద్యార్థులు ఈ రోజు వాళ్ళ చదువులు మానేసి వాళ్ళ ఉద్యోగాలు మానేసి ఇంటర్నెట్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం కాదా? ఇది ప్రభుత్వ వైఫల్యం మీద జరిగింది కాదా అని అడుగుతా ఉంటా. ప్రధానమంత్రి కాల మీద పడి ఆర్బీఐ నుంచి 28,000 కోట్లు ఆర్థిక సంవత్సరానికి అప్పులు శాంక్షన్ చేసుకుంటే 2 నెలలు కూడా కాలేదు 9,500 కోట్లు అప్పులు ఆగేశారు. ఈ రాష్ట్రాన్ని